ఉద్యోగానికి ఏమవుపడది? చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని మాటలు మాట్లాడినా ఏది మాట్లాడినా ప్రజలంతా కూడా టీఆర్ఎస్ వైపే చూస్తూ ఉన్నారు. ఇవాళ రేపు మొన్న చాలా మాట్లాడిండు, చాలా మాట్లాడిండు, నాకు ఎదురే లేదు, గాళ్ళ మీద పోటీ చేస్తానా గీల మీద పోటీ చేస్తానా అని మాట్లాడి. నువ్వు ఎవరి మీద పోటీ చేయవలసిన అవసరం ఏం లేదు. అసలు నీవేందో నీ ఆలోచన విధానాన్ని ఏందో ఒక పద్ధతిలో పెట్టుకో, పద్ధతులు పెట్టుకొని నువ్వు కేసీఆర్ అవసరం లేదు, కేటీఆర్ అవసరం లేదు నీ మీద పోటీ చేయడానికి. నీకు దమ్ము ధైర్యం ఉంటే చాలా మాట్లాడినావు, ఓ బఫూన్ అని మాట్లాడినావు, తూతుంబాలు గాళ్ళు అని మాట్లాడినావు. ఎస్, ఈ బఫూన్ గాళ్ళ మీదనే తూతుంబాలు గాళ్ళ మీద పోటీ చేసి దమ్ము ఉంటే రాజీనామా చేసి గెలువు. నువ్వేందో నీ పరిస్థితి ఏందో నీ వాపును చూసి బల్పు అనుకుంటున్నావు, నీ బల్పు ఏందో అర్థమవుతుంది, డబ్బులను చూసి ఏదో ఎక్కెక్కి పడుతున్నావు, నిక్కి నిక్కి పడుతున్నావు. నువ్వు ఏం నిక్కి పడతావో, ఏం ఎక్కెక్కి తర్వాత ఎక్కెక్కి ఏడవాల్సి వస్తుంది, నిక్కి నిక్కి పోజులు కొడుతున్నావు తర్వాత ఎక్కెక్కి ఏడవాల్సి వస్తుంది. అర్థం చేసుకొని మాట్లాడు, ఒక గుణవంతునిగా మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇటు ఎవరు భరించరు. ఇప్పటిదాకా మా నాయకత్వం ఎవరిని ఏమనొద్దు, ఒక క్రమశిక్షణతో ఉండమని చెప్పారు. మాట్లాడమంటే మాటలు మాకు బాగా తెలుసు, ఏం మాట్లాడాలో తెలుసు. మళ్ళా అంతవరకు రాణియబాకండి, ఇప్పటికైనా విజ్ఞతతో ఉంటే సంతోషం. ఏదేమైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు రా, వస్తే ఈ ప్రాంత ప్రజలేందో ప్రాంత ప్రజల దమ్మేందో నిరూపించుకుంటారు. నీ పైసల రాజకీయం నడవదు, నీ డబ్బుల రాజకీయం నడవదు. వస్తే నీకు ఒక 21,000 కోట్లు కాంట్రాక్ట్ రావచ్చు. ఇవాళ ఏమైంది, నువ్వు తినే ప్రతి మెతుకు కాంగ్రెస్ పార్టీ, నువ్వు ఉన్న ఇల్లు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల నీ కాంట్రాక్ట్లు వచ్చినాయి, దాంతో ఇల్లు కట్టుకోవాలి, నువ్వు తిరిగే కారు కూడా కాంగ్రెస్ పార్టీ. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తుంది. అట్లాగనే ఈ ప్రాంతంలో మొన్న ప్రజలు నిన్ను నమ్ముకున్నారు, చాలా చెప్పినావు, చాలా మోసం మాటలు చెప్పినావు, ఆ మాటలు నమ్ముకొని ఇవాళ ఈ ప్రాంతం వాళ్ళు నిన్ను ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అటు పార్టీని మోసం చేస్తున్నావు, ఇటు మునుగోడు ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నావు, ఇద్దరు మోసం చేస్తా ఉన్నావు బిడ్డ. ఎట్టి పరిస్థితులు రాబోయే రోజులలో ఇద్దరు నిన్ను బొందబెట్టడానికే సిద్ధంగా ఉన్నారు. ఇది మోసకారులకు ఎప్పుడు ఈ ప్రాంతంలో స్థానం ఉండదు. ఏదేమైనా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డకే, ఈ గడ్డ మీద మునుగోడు గడ్డ మీద మాగిముంత ఎవడైతే ఉన్నదో ఆ మాగిముంత వాళ్ళకే, మాగిముంత ఉన్న వాళ్ళే ఈ గడ్డ మీద ప్రేమ ఉంటుంది. ఏ తల్లి అయితే బిడ్డకు జన్మనిస్తుందో ఆ తల్లికి ఆ బిడ్డ మీద ప్రేమ ఉంటుంది. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళకే ఈ గడ్డ మీద ప్రేమ ఉంటుంది తప్ప, ఎన్నో పుట్టి ఎన్నో పెరిగి వచ్చి ఈ గడ్డ మీద రాజకీయాలు చేద్దామంటే ఎప్పుడు కూడా నువ్వు పక్కవాడివే, ఈ గడ్డ మీద ఇక్కడ ఉన్నవాడివి కావు. ఏదేమైనా కానీ ఇవాళ ఇంటోడు ఇంటోడే, బయటోడు బయటోడే, ఇది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రజలంతా ఏం కోరుకుంటాం, మొన్న ఒకరు మాట్లాడారు, ఇంటోడే అయితేనే బాగుంటుందయ్యా, ఇంటోడే అయితేనే బాగుంటుందయ్యా అని.